ప్రకాశం జిల్లా వేటపాల మండలం చెల్లారెడ్డిపాలెంలో ఎమ్మెల్యే కన్నం బలరామ కృష్ణమూర్తి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారని అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో పాటు కొంత కలుపుకొని నచ్చిన విధంగా ఇళ్ళు నిర్మించుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన స్థలంలో ఒక్క తట్ట ఇసుక కూడా మెరక తోలాల్సిన పని లేదని చెప్పారు. మెరకగా ఉన్న ప్రాంతంలో పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తోకల అనిల్ కుమార్, బత్తుల అనిల్ కుమార్, కీర్తి వెంకట్రావు, వేటపాలెం తహసీల్దార్ లింగమహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. దీంతో పాటు మన చీరాల నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మన మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు, మన బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాల్లో మనకు సహకరిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. గతంలో చూశారు ఇందాక మీ బాధలు ఏ విధంగా గతం అభివృద్ధి పెంచావా దేని దగ్గరికి పోయాడు. ఎందుకంటే ఈ పోలీసు వాడు బాధపడి ఏ పోలీసు వాడు కూడా ఎన్నాలయ్యా మీరు పోలీసు వాడు ఎన్నాల్సిన ఒక సబ్జెక్ట్ అది మీరు మాట్లాడుకుంటూ పోయేది. గతంలో మీ దెబ్బకి 50 రోజులు ఊరు రోజు తిరిపించండి, జంటానికి డబ్బులు లేక పోయి తిరుపతిలో అన్నదానం చేస్తుంటే దాంట్లో ఎన్ని రోజుల్లో 20 రోజులు అక్కడ ఫోన్ చేశారు. అంటే మన గురువు ఏ విధంగా చేశారు, వీళ్ళ మీదకి రావాల్సి ఉంటుంది దానికి వాళ్ళు ఎంత చెప్పుకుంటుంటే బాగా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఇచ్చే పోయాలి. ఆ చెల్లిపో గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరే ఏదో కార్యక్రమాలు కూడా ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫ్లాట్లో కొంతమంది మిగిలినటువంటి వాళ్ళు మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ముగ్గురు మనం చూడడం జరిగింది. అమ్మాయి ముందు ఉన్నదో మనం దాంట్లో ఇంట్లో పాటు వీళ్ళకి కూడా గృహ నిర్మాణం మనం టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా తీసుకున్నటువంటి స్థలాల్లో మీకు వస్తుగా ఉంటాయి. అంటే నడిపోతున్న ఆల్మోస్ట్ మనం ఆయన ఏమో రోజులు లెక్కేసుకున్నాడా, ఏ ఇబ్బంది లేకుండా రిటైర్ కావాలని ఆయన అది తొందరగానే ఆ కార్యక్రమం కూడా మనం హౌసింగ్ బోర్డు కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా చేసుకోవాలా ఏంటి అనేది రెండు మూడు రకాలుగా దాంట్లో మన ఛాయిస్ ఇచ్చారు. ఏదేమైనా కూడా ఏంటంటే మనం దగ్గరుండి ఏ పని జరుగుతున్నా కూడా మనం దగ్గర నుండి చేసుకుంటే దాని నాణ్యత కానివ్వండి, లేకపోతే క్యూరింగ్ చేసుకోవటం కానివ్వండి, ఇతరత్ర పక్కాగా మనం చేసుకోవచ్చు. కాబట్టి మనం నివాసం ఉండేది మనం కంఫర్టబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఒకరి ఒకరు చనిపోవడం కూడా అందరికి ఈ కార్యక్రమం అంటే మిగిలి ఉంటే వాటిలో కూడా కట్టించే ఏర్పాటు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచినీటి సమస్య ఇవ్వని చెప్పారు. కానీ అదేవిధంగా కరెక్ట్ సంపాదన ఉన్నాయి, సంపాదన కూడా మనం వేసి ఇవ్వాలి.
ప్రతి ప్రాణుల్లో గరించబడిందే మజీవించబడిందే రోడ్లు వేయబడింది. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సౌకర్యం కూడా అంత ముందుకంటే ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఉంటుంది కాబట్టి మీకు రాకపోవడం కూడా పెద్ద సౌకర్యంగా ఉంటుందని చెప్పని ఈ తరం అందరూ ఈ విధంగా కలిసినందుకు అవకాశం ఇచ్చినటువంటి మన యంత్రాంగానికి ముఖ్యంగా మన గ్రామ విస్తారణ అందరికీ పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు. మధ్యలో ఈ నేత పైపించాలంటే మన దగ్గర ఇంకా పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఒత్తిడితోటి వీళ్ళకి జామీన్ ఇచ్చినా కూడా పెయినిచ్చినా జామీందారులు ఇస్తే మిమ్మల్ని సంగతి తెలుస్తున్నారు కాదు కానీ జామీందారులు పక్కన అక్రమం అరాచకం ఏ విధంగా జరిగిందనే దానికి ఇవన్నీ మరి నిదర్శనాలు. సరే ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు పని వాళ్ళు చేసుకునేది మనకు వాళ్ళ కష్టం జీవులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి మనం ఉంటే చాలు వాళ్ళ ఎవరు మనం ఏమి రెచ్చి పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు చేత పట్టణం పిలిచారు. ఎందుకంటే రెండోది ఏంటంటే ఇంకో ఈ సమస్యలు ఉన్నాయి దాని మీద పిచ్చి పెట్టుకోండి ఇప్పుడన్నా పేదవాళ్ళు ఈ విధంగా పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రశాంతం ఉంటుందని చెప్పని రెండు చూడటానికి ఈ సందర్భంగా ఇప్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను మరొకసారి ధన్యవాదాలు ఎత్తుకారు తీసుకుంటాను. మరి నగర నడిపొడ్డులో చాలా మెరగ్గా ఉన్నట్టు భూమిని ఇవ్వటం అనేది పేదవాళ్ళ అదృష్టం. అందులో మళ్ళీ కర్ణంబల రాకృష్ణమూర్తి గారి చేతుల మీదుగా భూమి చేయించి ఈ రోజున మరి సీనన్న బలరామకృష్ణమూర్తి నారాయణ పేరు నామకరణం చేయటం అనేది మనందరికీ సంతోషం. జగనన్న గారు ఇచ్చినటువంటి పథకాలు ప్రతి వాళ్ళకి చేరటం అనేది సచివాలయ సిబ్బంది ద్వారా శాసనసభ్యుల యొక్క పర్యవేక్షణలో చాలా బ్రహ్మాండంగా చీరాల నియోజకవర్గం సుభిక్షంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని ఎంపీపీ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకంలో డబ్బే కాకుండా మరికొంత మీరు వెసులుబాటు కల్పించుకుంటే సౌకర్యంగా కట్టుకోవచ్చు. అన్ని విధాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు విద్యుత్తు తాగునీరు మౌలిక సదుపాయాలని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గృహాలు కట్టుకునే వాళ్ళకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయడం అనేది మనందరి అదృష్టంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇక్కడ వచ్చిన అధికారులు ఎవరు కూడా ఈ ఊరికి సిమెంట్ రోడ్డు అంటే ఎక్కడ నుండి తెలియదు. నాకు 70 సంవత్సరాలు ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు నేను సిమెంట్ రోడ్డు ఇంత చూడాలి ఈ ఊరిలో. ఇక్కడ మన వెంకటేశ్వర బాబు గారు ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను సార్ ఈ ఊరిలో సిమెంట్ రోడ్డు అంటూ ఇంతవరకు మేము ఎవరు చూడలేదు, ఈ ఊరు గ్రామస్తులు కూడా ఎవరు చూడలేదు, కనీసం ఈ ఊరిలో 4-5 సిమెంట్ రోడ్లు అన్న ముందు ప్రారంభోత్సవం చేయించండి అని చెప్పాను. చెప్పిస్తే చెప్పిన 4 రోజుల్లోనే 3 సిమెంట్ రోడ్లు 70 సంవత్సరాల నుంచి అంటే నాకు 70 సంవత్సరాలు ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పంచాయతీ బోర్డు ఇక్కడే స్థాపించారు. నాకంటే ఇంకా బిఫోర్ ముందు 10 సంవత్సరాల క్రితం 80 సంవత్సరాలు ఉంటే పంచాయతీ బోర్డుని సుమారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోట శంకుస్థాపన చేస్తే అప్పుడు ఈ గ్రామం పెద్దలు కొంతమంది కుర్రవాళ్ళు కలిసి హైకోర్టుకు వెళ్ళి కేసు తీసుకొస్తే మమ్మల్ని గ్రామ పెద్దల మీద కేసు ఇక్కడ ఏమన్నంటే అధికారులు పంచాయతీ ఆఫీసర్లు కొట్టబడినట్టు మేము గుర్తించి కేసు పెట్టి మమ్మల్ని 50 రోజులు ఊళ్ళో దాఖలు చేశారు. మేము తిరుపతిలో అన్న మా దగ్గర 100 రూపాయలు డబ్బు లేవు అనుకోకుండా ఉండమంటారు. అప్పుడు ఎవరంటే ఎస్ఐ గారు భక్తి వసంతరెడ్డి గారు యాదవ ఎస్ఐ గారు మేము ఊరించి 80-80 ఈ దేశాల మీద పడి ఎక్కడైనా కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి అన్నం పెంచుకుంటున్నాము. ఈ వయసు తర్వాత ఒక మహానుభావుడు చెప్పాడు మీరు ఎక్కడైతే తెలుపుకోండి అక్కడైతే మీకు ఫ్రీగా అన్నం దొరికిందని తెలుపుకోబోయి కనీసం 20 రోజులు అక్కడ అన్నం నేను అక్కడే ఉన్నాం. అప్పుడు హైదరాబాద్ నుంచి మాకు లాయర్ గారు ఫోన్ చేశాడు మీకు బెయిల్ వచ్చింది రండి. అప్పుడు బెయిల్ తీసుకుని గ్రామంలోకి వచ్చాం సార్ మళ్ళీ విషయం ఇందులో మాకు బెయిల్ ఇక్కడ జామీందారులు ఇవ్వడానికి నిరాకరించారు. ఇక్కడ ఎవరైనా ఇక్కడ సెక్రటరీ గారు చెప్పారు మీరు కానీ జామీందారులు రాశారని మాత్రం మీరు ఉద్యోగం అప్పుడు గౌన్సీల్ గారి దగ్గర పోయి మా కుర్రాళ్ళంతా అయ్యా మాకు ఏదైనా మా గ్రామ పెద్దలు మీరు చూసుకురావాలి ఈ విధంగా ఇంట్లో పడుతున్నారు అని శ్రీనివాసరావు గారు చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయన వాళ్ళ రేపు కూడా 12 గంటలకి వాళ్ళ సెక్రటరీ గారు రేపి
जामीनदारी को बैठक वैस तरह ग्रमा की मल्ल इन पंचायती आफीस इकड़ी सचिवालय तस्क्री वेरे चोट कल मैं को पंचायत आफी इकड़े उड़ी अर्ट आलोचि आलोचन अच्छा इकड़ दिखे अड़ना दयचे मा ग्रमा की न्याय चेयरने मे ग्राम तरफ मैं पदावी नमस्कार एमएलए गारी मंच नीति ओक समस्या चाल सर इक मंच नीर ले रात्रिपूट आर कि चूस मंच नीर मेरे गुप्त सैक्रटरी गेपा आये मनी बाबी इंतवर की मंच नीर समस्या मेरे ग्राम तरफ को